రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతోంది. వైన్స్ బెల్ట్ షాప్లతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. లిక్కర్ ఆదాయం పెంచుకోవడంపై ఫోకస్ చేసిన సర్కార్ జనం తిప్పలను గాలికి వదిలేసింది. క్రైమ్ రేట్ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. లిక్కర్ కిక్కులో తెలంగాణ మునిగి తేల్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఏ బ్రాండ్ కావాలన్నా దొరికేంతగా బెల్ట్ షాపులు డెవలప్ అయ్యాయి. రాష్ట్రంలో 2216 వైన్ షాప్స్ ఉండగా వాటి పరిధిలో లక్ష వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. 2014-15 రాష్ట్ర లిక్కర్ ఇన్కమ్ 10,880 కోట్లు ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి 27,280 కోట్లకు పెంచుకుంది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరం నాటికి 30,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం పెట్టిన టార్గెట్ అందుకునేందుకు ఎక్సైజ్ శాఖ కూడా ఏడాపెడా బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి ఎంతగా దిగజారిందంటే గ్రామాల్లో బెల్ట్ షాపుల కోసం వేలం పాటలు జరిగేదాకా వెళ్లింది. బహిరంగంగానే బెల్ట్ షాపులను వేలం వేస్తున్నారు. వేలం పాటలను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు కూడా ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెల్ట్ షాపుల నుంచి ఎక్సైజ్ సిబ్బందికి, పోలీసులకు మామూలు అందుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 6 నెలల్లో రాష్ట్రానికి 14,320 కోట్ల ఆదాయం సమకూరింది. మరో 6 నెలల్లో మిగతా 16,000 కోట్లు రాబట్టుకునేందుకు ఎక్సైజ్ శాఖ కష్టపడుతోంది. ఎక్సైజ్ సిబ్బంది సేల్స్ పర్సన్స్ లాగా మారిపోయారు. తాగుడు మానుకోవాలని ప్రచారం చేయడం మానేసి తాగుబోతులను పెంచేందుకు పనిచేస్తున్నారు. సేల్స్ టార్గెట్ ఏటా 10-20% పెంచాలని జిల్లా అధికారులకు ఆర్డర్స్ వస్తున్నాయి. టార్గెట్ రీచ్ కాకుంటే అధికారులను డిగ్రేడ్ చేస్తున్నారు. టార్గెట్ రీచ్ అయిన వారికి ప్రమోషన్స్ ఇస్తున్నారు. హయ్యర్ అఫీషియల్స్ ఒత్తిడి తట్టుకోలేని జిల్లా స్థాయి అధికారులు వైన్ షాప్స్ పై పడుతున్నారు. బెల్ట్ షాపులు పెట్టుకుని టార్గెట్ రీచ్ కావాల్సిందేనని వైన్ షాపులకు అన్అఫీషియల్ ఆర్డర్స్ ఇస్తున్నారు. డిసెంబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పుడున్న 2216 వైన్స్ కు తోడుగా మరో 225 వైన్స్ ఏర్పాటుకు ప్రపోజల్స్ రెడీ అయ్యాయి. ఆబ్కారీ అధికారులే పర్మిషన్ ఇస్తుండటంతో గల్లీకో బెల్ట్ షాప్ వెలుస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా మందు దొరుకుతోంది. హోమ్ డెలివరీలు కూడా జరుగుతున్నాయి. బెల్ట్ షాపుల్లోనూ ప్రీమియం బ్రాండ్స్ దొరుకుతున్నాయి. క్వార్టర్ కు 20-30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. బార్ తరహాలో సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కావాల్సిన స్టఫ్ వండిస్తున్నారు. ఏపీ బోర్డర్ లో అయితే ఒక్కో ఊళ్ళోనే 10ల సంఖ్యలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఏపీలో లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉండడంతో తెలంగాణకు వచ్చి తాగిపోతున్నారు అక్కడి లిక్కర్ లవర్స్. మరోవైపు రాష్ట్రంలో క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతోంది. తాగిన మత్తులో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కొట్టుకోవడం కామన్ అయిపోయింది. 2019 లైంగిక వేధింపుల కేసులు నమోదు కాగా 1780 రేపులు, 193 మర్డర్లు జరిగాయి. 2020 లైంగిక వేధింపుల కేసులు, 1934 రేపులు, 161 మర్డర్లు జరిగినట్టు పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. బెల్ట్ షాప్స్ తొలగించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా పట్టించుకోవడం లేదు సర్కార్.